నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నర్వ్ వీక్నెస్ నరాల బలహీనత ఈ ప్రాబ్లంతో చాలా మంది సఫర్ అవుతూ ఉన్నారు ఆయుర్వేదంలో ఈ నరాల బలహీనతని ఏమంటారు ఎలా తగ్గించుకోవచ్చు ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది ఈ నరాల బలహీనత రావడానికి ఏమైనా మన తప్పిదే ముందా వీటి గురించి మనతో షేర్ చేసుకోవడానికి సుశ్రుత ఆయుర్వేద సీనియర్ వైద్యులు డాక్టర్ పూర్ణచంద్ గారు మనతో ఉన్నారు మాట్లాడేద్దాం నమస్తే డాక్టర్ గారు నమస్కారం అమ్మా సార్ నర్వ్ వీక్నెస్ నరాల బలహీనత అనేది ఎందుకు వస్తుంది అనుకోవచ్చు ఎక్కువగా వినిపిస్తుంది ఈ మాట ఈ మధ్య కాలంలో నరాల బలహీనత అండి అని అంటూ ఉన్నారు ఈ నరాల బలహీనత అంటే ఏంటి అసలు ముందుగా ఎందుకు వస్తుంది ఎవరిలో ఎక్కువగా చూస్తాం డాక్టర్ ఇందాక మీరు చాలా చక్కటి మాట అన్నారు ఇందులో మన పాత్ర ఎంత ఉంది మనం దీంట్లో ఏమన్నా పాత్రధారణ అవుతున్నామా అనేటువంటి ఆలోచన కూడా దీంట్లో చాలా అవసరం ఇది ఎందుకు వస్తుంది అని చెప్పినాను కాదు ఎలా తెచ్చుకుంటున్నామండి మనం వీటిల్ని అని చెప్పినాను అడగాలి ఇది అసలు ఇది కరెక్ట్ ప్రశ్న ఏమండి నరాల బలహీనతని నేను ఎలా తెచ్చుకున్నానంటారు అని అడగాలి అప్పుడు మనకు కరెక్ట్ ఆన్సర్ వస్తుంది ఇది వచ్చింది అంటే మన పాత్ర ఏమీ లేనట్టు మనకి ఏమీ సంబంధం లేనట్టు ఎవరి మొహం చూసి నిద్ర లేచడం ద్వారా మనకి నరాల బలహీనతలు వచ్చాయి అని చెప్పినాను మనం అనుకుంటున్నట్టు అర్థం కానీ అది వాస్తవం కాదు కదా వాస్తవం ఏమిటంటే మనమే ఇన్విటేషన్ పంపి చక్కగా పిలుచుకుని వెల్కమ్ చెప్పి పూలదండ దండ వేసి శాలువా గ్రీన్ మ్యాట్ రెడ్ కార్పెట్ వెల్కమ్ చెప్పేసా అంటే ఇప్పుడు మనం అంటే మనం యాక్చువల్గా మధ్యలోంచి మొదలు పెట్టాం ఇక్కడ నుంచే మనం ఈ మొత్తం కథకి మూల కారణం ఏమిటంటే మనం తెచ్చుకొని మన మన జీవన విధానము మన ఆహార విధానము దీనికి కారణం అవుతున్నాయి అనేది మనం ఇప్పుడు చెప్పకనే చెప్పినట్టు లెక్క ఏమిటి మన నర్వ్ డ్యామేజ్ చేసే చేయడంలో మన ఫుడ్స్ ఏమిటి మన లైఫ్ స్టైల్ ఏమిటి ఇవి రెండు ముఖ్యమైనటువంటి అంశాలు అంతే కదా ఫుడ్స్ దగ్గరకు వచ్చేసరికి విష దోషాలు కలిగిన ఆహారానికి మనం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాము ఇది ఆరోపణ కాదు నిజం ఏమిటి అంటే ఇంటి కొందరికి తెలిసి కొందరు చేసేది లేక కొందరికి తెలియక అమాయకంగా మనం చాలా విష పదార్థాలని తీసుకుంటున్నాం ఉదాహరణకి స్వీట్ షాప్కి వెళ్ళారు అంటే మిఠాయి రంగు లేకపోతే ఇంకేదో ఆర్సనిక్ పాయిజన్ ఆర్సినిక్ పాయిజన్ మిఠాయి రంగు అంటే మనం గోడలకి రంగులు చూస్తారా రెడ్ ఆక్సైడ్ ఇట్లాంటివి వేస్తూ ఉంటాం అలాంటిది ఓకే ఈ ఈ స్వీట్ లో ఆకుపచ్చ బూందీ నీలం రంగు కారపూస ఇట్లా చేస్తున్నారు అనుకోండి మనం అవి చాలా వింతగా విచిత్రంగా ఉండేవి చాలా గొప్పవి ఇంతకు మించిన అద్భుతాలు లేవు అని చెప్పిననుకొని మనం తెచ్చుకుని తింటున్నాం అనుకోండి మా పిల్లలు ఇట్లా ఉంటేనే తింటారండి అని తల్లిదండ్రులు కొందరు అంటూ ఉంటారు ఏమనాలి వాళ్ళని నువ్వే చేతులారా అని వాళ్ళకి అంతే కదా సో ఇదంతా కూడా పాయిజన్స్ ఈ పాయిజన్స్ ఏం చేస్తాయి అంటే నర్వస్ సిస్టమ్ డ్యామేజ్ చేస్తాయి బ్రెయిన్ పవర్ని చంపేస్తాయి ఇవాళ పిల్లల్లో ఐక్యూ లెవెల్స్ చాలా తక్కువగా ఉండడానికి లెడ్ పాయిజన్ చాలా ముఖ్యమైన కారణం ఆర్టిజం లాంటి వ్యాధులు రావడానికి లెడ్ పాయిజన్ చాలా ముఖ్యమైన కారణం పిల్లల్లో మానసికమైనటువంటి ఎదుగుదల లేక చాలినంత లేకపోవటానికి లెడ్ పాయిజన్ ముఖ్యమైనటువంటి కారణం లెడ్ ఎక్కడిది రంగులు వేసిన ఫుడ్ ఐటమ్స్ ఫుడ్ ఐటమ్స్ నుంచి వస్తాను రంగులు ఎన్నిట్లో ఉన్నాయో తెలుసా ఆల్మోస్ట్ ప్యాక్డ్ ప్రోడక్ట్స్ మీరు ఏమేమి బజార్లో కొనుక్కొని తెచ్చుకుంటారో అన్నిట్లో ఉన్నాయి బయట కనిపించే ప్యాకెట్ ఒక మాయ లోపల ఉండే ఫుడ్ ఐటెం ఒక మాయ దీనికి మనమే బలి అవుతున్నాం ఏమిటి అంత అంత మనం ఇప్పుడు పిల్లలకి రెండు నిమిషాల్లో తయారు చేసి ఇచ్చే ఇవ్వగలిగేటువంటి నూడిల్స్ని తీసుకొచ్చి మనం పెట్టేసేసేసే చేయాలి అంటే అవేమో ప్యాకింగ్లో ఉంచితే పది రోజులు అయ్యేసరికి రంగు మారుతాయి రంగు మారకుండా ఉండాలంటే ఏం చేయాలి రంగు వేయాలి దానికి ఎందుకు వస్తుంది నీలం రంగు కా బూందియో ఆకుపచ్చ రంగు కారపోసో ఎందుకు అమ్ముతున్నారు అంటే ఆ కలర్ ఫేడ్ ఫేడ్ అయింది కనిపించకుండా ఉండడానికి అది వారి వ్యాపారం మనం ఎందుకు పోతే దానికి మనం బలిపశువులం కావాలి ఈ చిన్న ప్రశ్నలు కూడా మనం వేసుకోవట్లేదు అంటే అసలు మనం దేన్ని పట్టించుకోవట్లేదు అని అర్థం మనం మన గురించే మనం పట్టించుకోకపోతే దేశం గురించి ఏం పట్టించుకుంటాం కదా ఇప్పుడు మనం అందుకనే మనిషి సంఘజీవి సామాజికంగా ఆలోచించాలి ఒక మనిషి తనంతగా తను మారితే ఉపయోగం లేదు ఎందుకంటే అందరూ అది తింటూ మన పిల్లలకు మనం పెట్టకపోతే మన తల్లిదండ్రులు చాలా కాదు అనేటువంటి అభిప్రాయం పిల్లల్లో బలపడిపోతుంది కాబట్టి సామూహికంగా అందరూ మారితే తప్ప ఈ పరిస్థితికి మనం విముక్తి లేదనమాట అలా ఏపోతే ఆహార పదార్థాల్లో కల్తీలు నెయ్యి నెయ్యి కాదు నూనె నూనె కాదు పాలు పాలు కావు తేనె తేనె కాదు తేనే కాదు ఇది మాత్రం కరెక్ట్ సార్ నేను ఒప్పుకుంటా తేనె తేనే కాదు అసలు ఏది ఏది కాదు మరి ఏం కలిపి వీటిల్ని తెస్తున్నారో మనకు తెలియనప్పుడు మనం దాని వల్ల వచ్చేటువంటి ఆ చెడు లక్షణం ఆయిల్స్ మీరు అన్నట్లు తేనె ఇలాంటివి పాలు మనం అవాయిడ్ చేయలేని పరిస్థితికి వచ్చేసాం వచ్చేసాం ఒక ఒక భాగం అయిపోయింది మన మన జీవితం ప్లాస్టిక్ 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 వినియోగం పాల ప్యాకెట్లు పాలేంటి మందులు ప్రపంచం మొత్తాన్ని కూడా ప్లాస్టిక్ గురించి హెచ్చరించేటువంటి వైద్యులు ఆ హాస్పిటల్స్ లో వాడేటువంటి అన్నిటికీ ప్లాస్టిక్ ఆఖరికి రక్తం కూడా ప్లాస్టిక్ బాటిల్స్ లోనే ఎక్కిస్తున్నారు కదా వైద్య రంగము ప్లాస్టిక్ దూరంగా జరగలేకపోతుంది కానీ ప్రజలు హెచ్చరిస్తున్నారు ప్లాస్టిక్ వాడకండి అని కానీ వైద్య రంగం ప్లాస్టిక్ దూరంగా జరగలేకపోతుంది మన వంటగదిలో ప్లాస్టిక్ ఉన్నది అంటే మనకి నెరవ్ డ్యామేజ్ ఉన్నది అని లెక్క ఇది పేపర్ గ్లాస్ గ్లాస్టిక్తి ఒక్కరికి ఖచ్చితంగా అందుకనే అందరికీ అన్ని కంప్లైంట్లు ఈ అంటే ఇప్పుడు ఇదంతా కూడా ఎందుకు మనం చెప్తున్నాము అంటే మనం ఎన్ని అవాయిడ్ చేయగలమో అంత అవాయిడ్ చేద్దాం మీరు అన్నట్టు పాలనో నీళ్ళనో మనం ఏమి మార్చలేకపోవచ్చు కానీ మార్చగలిగిన వాటిని మార్చు కదా హండ్రెడ్ పర్సెంట్ అప్పుడు మనం ఒక పాతిక వస్తువుల్ని ఓ పది వస్తువులకి తగ్గించగలిగితే అంత మేరకు మనం మన వ్యాధి నుంచి బయటపడ్డట్టే కదా అని ఉన్నంతలో చేయగలిగినంత మనం చేద్దాము సాధ్యమైనంత వరకు మనం ఆహారపు జాగ్రత్తల్ని ఆహార భద్రత విషయంలో మనం చాలా నష్టపోతున్నాం మన పాప జనమేజయ మహారాజు తను వచ్చి పాము కరుస్తుందని చెప్పినాను ఓ ఒంటి స్తంభం మేడ కట్టుకుని పెద్ద కొండ మీద ఎక్కడ పురుగు పొట్ర ఏమీ రావడానికి వీలు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుని ఎట్టా వస్తుందో చూద్దాం పాము వచ్చిందని ఎట్టా కరుస్తుందో అన్నట్టుగా నిశ్చింతగా కూర్చున్నాడు కదండి భారతంలో మనం చదివిన కదే కదా కానీ అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు కానీ ఆహార భద్రత అన్న జాగ్రత్త ఆయన తీసుకోవాలి అందువలన ఓ పండు తిందామని పండు తీశాడు అది పుచ్చిన పండు అందులో పురుగు ఉంది ఆ పురుగు అతన్ని కాటేసి ఆహార భద్రత అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయము మనం ఎన్నో నీతులు చెప్తున్నాం కానీ ఫుడ్ విషయంలో మాత్రం కేర్ తీసుకోవటం ఇది నర్వ్ డ్యామేజ్ రావడానికి ప్రధానమైన కారణం ఇప్పుడు మనీ సేవింగ్స్ విషయంలో అందరికీ సలహాలు కూడా ఇస్తారు కొంతమంది పెద్దవాళ్ళు ఆరోగ్యం హెల్త్ సేవింగ్ లో ఎందుకు అది పాటించలేకపోతున్నారు అర్థం కావట్లేదు సరే లక్షలు ఖర్చు పెడతారు లక్షలు సంపాదిస్తున్నారు అదే సంపాదన ఆరోగ్యాన్ని బాగు చేసుకోవడానికి ఖర్చు పెట్టేస్తున్నారు మరి తిరిగి తెచ్చుకుంటున్నామా అంటే అది టెన్ పర్సెంటే కనిపిస్తుంది వాడు చేసుకోకుండా ఉండడానికి శ్రద్ధ చూపించారు చూపించట్లేదు బాగు చేసుకోవడానికి లక్షలు ఖర్చు పెడుతున్నారు కదండి అసలు ఇక్కడ దాకా ఎందుకు వెళ్ళాలి ముందే మన మన చేతుల్లోనే ఉంది కదా మన ఆరోగ్యం అని మాత్రం ఎవరు మార్చుకోలేదు ఇప్పుడు మనం అందుకని చెప్పినని ప్లస్ ఇప్పుడు మనం ఫుడ్ విషయంలో సాధ్యమైనంత వరకు జంక్ ఫుడ్స్ కి దూరంగా ఉందాము మనం తినే టిఫిన్లు ఆల్మోస్ట్ టిఫిన్లు అన్నీ కూడా అనగా ఇడ్లీ అట్టు పూరి ఉప్మా బజ్జీ పునుగులు వగైరాలు కూడా జంక్ ఓకే ఇది కొంచెం మనం వాటికి ప్రాధాన్యత తగ్గించి పొద్దున పూట పెరుగన్నం తింటే నరాల బలహీనత తగ్గుతుంది వేడన్నలోనే రాత్రి అనో చద్దన్నమో మిగిలిపోయినమో పచ్చిపోయినో ఒక అక్కర్ల హాయిగా చక్కగా పొద్దున్నే అంత పెరుగన్నం తిన్నావా తింటే బ్రెయిన్ పవర్ పెరుగుతుంది నర్వస్ సిస్టమ్ నర్వస్ స్ట్రెంగ్త్ వస్తుంది ఇగో ఇట్లాంటి చిన్న చిన్న డ్యామేజ్లు అరికాళ్ళ మంటలు చేతుల్లో మంటలు నొప్పులు పోట్లు తిమ్మిర్లు మొద్దు బారడం స్పర్శ తెలియకపోవడం స్పర్శ అతిగా తెలియడం అది కూడా తొడితే పెద్ద కర్రతో కొట్టినట్టు ఉంటుంది హైపర్ సెన్సిటివిటీ ఇవన్నీ నర్వస్ సిస్టమ్ యొక్క బలహీనతలు ఎక్కువ ఆకుకూర కాయగూర తక్కువ అన్నంతా తినేలాగా వండుకొని తినండి నర్వస్ సిస్టమ్ స్ట్రెంతన్ అవుతుంది నరాల బలహీనతలు తగ్గుతాయి ముఖ్యంగా డయాబెటీస్ షుగర్ ఏది షుగర్ని తగ్గిస్తుందో షుగర్ వ్యాధి వల్ల వచ్చే కాంప్లికేషన్ కూడా అదే తగ్గిస్తుంది ఇది తీరి సర్దుకోవడానికి సరి చేసుకోవడానికి మనం ఏదైనా చిన్న మార్పులు చేసుకుంటే ఇలాంటి నుంచి తేలిగ్గా బయటపడొచ్చు కదా ఈజీగా బయటపడచ్చు కదా సో మనం మన ఆహారంలో చక్కగా పొద్దునే మజ్జిగ తాగడం ఆ తర్వాత ఏమో పెరుగన్నం తినడం క్యారెట్ కీర ముల్లంగి యాపిల్ నెల రోజులు చేయండి నరాల బలహీనత సర్దుకోకపోతే అడగండి వంట పడతాయి పోషకాలు కూల్ డౌన్ అవుతుంది బాడీ కూల్ డౌన్ అవుతుంది బార్లీతో కాళ్ళ నొప్పులు మంటలు పిక్కలు పట్టేయడాలు ఇలాంటివన్నీ కూడా బార్లీతో బాగా సర్దుకుంటాయి బార్లీ ఎంత మనం వాడుకుంటే అంత మంచిది బార్లీని వాడుకోవడం అంటే దీ దీన్ని మనం నీళ్ళలో వేసి ఉడకబెట్టి ఆ ఉడకబెట్టినటువంటి గింజలతో సహా మనం మిక్సీ జార్లో వేసి కాస్త ఒక గరిటెలో రెండు గరటిలో పెరిగేసి మిక్సీ అనుకోండి ఆ గింజలతో సహా మొత్తం అంతా కూడా చిక్కటి మజ్జిగలాగా తయారవుతాయి అది తాగండి ఒక్క ఒక్క నెల రోజులు తాగండి బాడీ మొత్తం కూల్ డౌన్ అవుతుంది ఇలాగ మనం ఆహారాన్ని కాస్త ప్లాన్ చేసుకుని చక్కగా తేలికగా అరిగే ఆహారంలోకి మారి ఇక చలవ చేసేటువంటి ఆహారంలోకి మారి ఈ మనకు అతి మసాలాల వాడకాన్ని కనుక మనం తగ్గించి కూరగాయలకు పిచ్చిగా వెర్రిగాది ఏంటో అనే దాన్ని ఆపి ఆకుకూరలకి కాయగూరలకి ప్రాధాన్యత ఇస్తే నర్వస్ సిస్టమ్ మళ్ళీ అవుతుంది నరాల బలహీనతలు వాటికి అవే సర్దుకుంటాయి జాగ్రత్త మీరు ఆ జాగ్రత్తలు పాటించండి అనేది నేను చెప్తాను ఓకే సార్ ఈ నరాల బలహీనత అనేది ఎంత ఈజీగా తగ్గించుకోవచ్చు చెప్పారు జస్ట్ మనం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకుంటే ఈ నరాల బలహీన నుంచి చాలా ఈజీగా బయటపడవచ్చు అన్నారు మీరు అన్నట్లుగా ఫ్రైలు కాకుండా కూరలు మార్నింగ్ ఇడ్లీలు దోశలు చపాతీ పూరీలు ఇలాంటివి కాకుండా మంచి ఆహారం ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా చాలా అవసరం మీరు ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంచారు అనేది కాదు ఎంత ఆరోగ్యాన్ని కాపాడుకున్నారు ఎంత ఆరోగ్యంగా ఉన్నారు ఏ ఏజ్లో ఎంత ఆరోగ్యంగా ఉన్నారు అనేది చాలా చాలా అవసరం సార్ మంచి విషయం చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ సార్